హలో వియర్స్ వెల్కమ్ టు కైసస్ కెనల్ ఎలా ఉన్నారు హోప్ యూ అల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు మన వీడియోస్ స్మాల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్సెస్ ఎస్ వియర్స్ నిజంగానే చిన్న చిన్న విషయాలు చాలా డిఫరెన్సెస్ చేస్తాయి మనం కనుక అటువంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మన పెట్స్ హెల్దీగా ఉంటాయి ఎవ్రీ పెట్ ఓనర్ ఖచ్చితంగా ఇటువంటివి కనుక పాటిస్తే వాళ్ళ పెట్స్ సిక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు డెఫినెట్లీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీ కెన్ కీప్ అవర్ పెట్స్ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ వ్యూయర్స్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందు ముందు వీఆర్ గోయింగ్ టు షేర్ సో వితౌట్ ఎనీ డీలే మనం వీడియో స్టార్ట్ చేద్దాం డియర్ వ్యూర్స్ మనం రెగ్యులర్గా మన పెట్స్ని వాక్కి తీసుకెళ్ళాలి వాక్కి తీసుకెళ్ళినప్పుడు టూ స్ట్రేంజర్స్ న్యూ పెట్స్ తోటి సోషలైజేషన్ చేయాలి సోషలైజేషన్ చేయడం మూలాన మన పెట్లో అగ్రెషన్ కంట్రోల్డ్గా ఉంటుంది యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాగ్స్ ఎక్సర్సైజ్ సో డైలీ కంపల్సరీ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం టైం కేటాయించాలి ఈ విషయంలో పెట్స్ కూడా మనతోటి ఆడడంలో చాలా లైక్ చేస్తాయి సో ఎక్సర్సైజ్ అండ్ ప్లే రెండు అవుతాయి సో కంపల్సరీ ఇలా ఆడిపించడం మూలాన మెంటల్ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది పెట్స్లో అండ్ ఫిజికల్గా మెంటల్గా దే బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇట్లా మన అవకాశాన్ని బట్టి లాంగ్ వాక్స్ బాల్ తోటి గేమ్ కానీ టగ్ ఆఫర్ కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇట్లా టగ్ ఆఫర్ ఆడిపించడం లేదా రన్నింగ్ చేయడం ఏదో విధంగా మనం ఒక యాక్టివిటీ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ప్లే రిలేటెడ్ మనము ప్లాన్ చేసుకుంటే మన పెట్స్ చాలా హ్యాపీగా ఉంటాయి వ్యూర్స్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాగ్ నెయిల్స్ డాగ్ నెయిల్స్ మనము ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ట్రిమ్ చేయాలి సో అవి లాంగ్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి సో దట్ డాగ్స్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వాటికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం రఫ్ సర్ఫేసెస్ మీద మన పెట్స్ని ఆడిపించినట్లయితే రెగ్యులర్గా మనం ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అవే ఆటోమేటిక్గా అరిగిపోతూ ఉంటాయి చూడండి అట్లా చేయడం మూలాన ఎంత బెటర్గా నెయిల్స్ మెయింటైన్ చేయొచ్చు వ్యర్స్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ పా క్లీనింగ్ మన పెట్స్కి పాస్ క్లీన్ చేయాలి డైలీ మనం రెగ్యులర్గా వాక్కి తీసుకెళ్ళినప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటాం మట్టి డెఫినెట్గా అవుతుంది పాస్కి మనం ఇంటికి రాగానే ఫ్రెష్ వాటర్ తీసుకొని డైలీ ఆల్ ద ఫోర్ పాస్ నీట్గా మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయడం మూలాన్ని ఏంటంటే ఆ డర్ట్ అప్పటిదప్పుడే క్లియర్ అయిపోతుంది డర్ట్ ఉండడం మూలాన మన డాగ్స్కి ఖచ్చితంగా టిక్స్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది ఇమీడియట్ పాస్ క్లీన్ చేయంగానే మనము మౌత్ కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మన పెట్ స్నిఫ్ చేస్తుంది ఏదైనా సరే మనం నీట్గా క్లీన్ చేయడం మూలాన మనము డెఫినెట్గా రిస్క్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు వాటర్తో క్లీన్ చేయంగానే ఇమీడియట్గా ఎటువంటి వెట్నెస్ లేకుండా నీట్ క్లాత్ తోటి పాస్ మౌత్ అన్నీ నీట్గా మనము తుడిచే తడి లేకుండా తుడిచేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా చేయడం మూలాన రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ మనము మన డాగ్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా మనము జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇట్లా మన పెట్ పాస్ట్ని క్లీన్గా ఉంచుకోవడం చాలా అవసరం వ్యూర్స్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ బ్రషింగ్ ఆర్ హెయిర్ కోంబింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన పెట్స్కి చేయాల్సింది సో అందరికీ తెలిసిందే కామన్గా డాగ్స్లో షెడ్డింగ్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ హెయిర్ కోట్ స్మాల్ మీడియం లాంగ్ కోట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోట్స్ ఉంటాయి అన్నిటికీ సర్వసాధారణంగా హెయిర్ షెడ్డింగ్ అనేది అవుతూ ఉంటుంది సో జనరల్గా ఈ డ్రై హెయిర్ పోయి రాలిపోయి న్యూ హెయిర్ వస్తుంది అది ఎవ్రీడే ప్రాసెస్ కంపల్సరీ డైలీ డ్రై హెయిర్ రాలిపోతూ ఉంటుంది న్యూ హెయిర్ వస్తూ ఉంటుంది సో అట్లా వస్తున్న టైంలో మనము డైలీ బ్రషింగ్ చేయకపోతే కంపల్సరీ డాగ్కి ఆ డ్రై హెయిర్ వల్ల కొంత ఇరిటేషన్ ఉంటుంది అండ్ దానివల్ల ఏమైనా ఇచ్చింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మనం డైలీ కంపల్సరీ బ్రషింగ్ చేయాలి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ అవైలబిలిటీ ఉంటుంది బట్ నేను నా డాగ్ మీడియం కోట్ మెయిన్ ఒక ఫస్ట్ ఒక తోటి రబ్ చేస్తాను దాంతోటి చాలా మటుకు డ్రై హెయిర్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కోమ్స్ స్ట్రైట్ కోమ్స్ వాడతాను దాంతో కంప్లీట్ బాడీ అంతా కోమ్ చేయంగానే మ్యాక్సిమమ్ ఆ డ్రై హెయిర్ వచ్చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ డ్రై హెయిర్ ఎక్కడంటే అక్కడ రాలిపోవడం ఇంట్లో ఎక్కడంటే అక్కడ చూడడం అది తగ్గుతుంది అండ్ దీనివల్ల కంపల్సరీగా స్కిన్ క్వాలిటీ అండ్ కోట్ మన పెట్ కోట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది సో డైలీ ఇట్లా హెయిర్ బ్రషింగ్ చేయడం మూలన ఏంటంటే హెయిర్ రఫ్గా ఉండకుండా చాలా స్మూత్గా నీట్గా ఉంటుంది వన్స్ కంపల్సరీ కోంబ అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ తోటి కంపల్సరీ డాగ్ ఫేస్ని తుడవడం ఐ ఐస్ మీద స్టాచ్ లేకుండా క్లీన్ చేయడం ఎంటైర్ బాడీని కూడా ఒకసారి మన హ్యాండ్స్ తోటి రబ్ చేయడం మూలాన ఏమవుతుందంటే ఎక్కడైనా టిక్స్ ఉన్నా ఏమన్నా చిన్న చిన్న ఊండ్స్ ఉన్నా మనకు తెలిసిపోతుంది సో ఇట్లా మనము కంపల్సరీ డైలీ చేయడం మూలాన డాగ్ స్కిన్ కోట్ అండ్ హెయిర్ చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది ఓవరాల్ ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించి మన పెట్ హెల్త్ని మనం ఎంతో చక్కగా మెయింటైన్ చేయొచ్చు